वेलकम टू सोशल पॉजिटिविटी। तिरुपति जिला श्रीहरिकोटलोनी सतीश धवन स्पेस सेंटर लो चंद्रयान 3 निप्पुलु गाकुतु निंगिकी एगरडानिकी रेडी अयिंदि। अयिते असलु एंदुकु ई प्रयोगं अने विषयानि अलागे चंद्रयान 2 की 3 की गल तेडा एंटि अनेदि ई वीडियोलो तेलुसुकुंदां। LVM-3P4 వాహన నౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తుంది। దీనిని సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ఇస్రో తీవ్ర ప్రయత్నం చేస్తుంది। ఇందులో భాగంగా ఇస్రో చేస్తున్న రెండో ప్రయోగం ఇది। మొదటిసారి ఫెయిల్ అయింది, ఈసారి విజయవంతం అవుతామని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు। చంద్రయాన్ 2 ల్యాండర్ రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదన్న విషయం తెలిసిందే। దీంతో చంద్రయాన్ 2 కంటే ఉత్తమంగా చంద్రయాన్ 3 ని రూపొందించే విషయంలో పలు మార్పులు చేర్పులు చేశారు। ఇంతకీ అవేంటి, చంద్రుడి కక్షలోకి ప్రవేశించే ఆర్బిటర్స్ అక్కడి పరిస్థితులని పసిగడతాయి। చంద్రయాన్ 2 లో ఆర్బిటర్ సమాచారాన్ని ఉపయోగించుకొనున్న చంద్రయాన్ 3 లో ఉపయోగించుకుంటున్నారు। చంద్రయాన్ 2 మొత్తం బరువు 3850 కిలోలు, అందులో ఆర్బిటర్ ల్యాండర్ రోవర్ ఉన్నాయి। ఆ ఆర్బిటర్ జీవితకాలం 7 ఏళ్ళది, ల్యాండర్ రోవర్ జీవితకాలం 1 లునార్ డే। చంద్రయాన్ 2 వాహన నౌక వ్యయం 603 కోట్లు, జీఎస్ఎల్వీ MK3 M1 తో దాని ప్రయోగానికి మరో 367 కోట్లు ఖర్చయ్యాయి। ప్రయాణ సమయం 48 రోజులు, ల్యాండర్ లో 5 థ్రస్టర్లు ఉంటాయి। చంద్రుడిపై ల్యాండర్ రోవర్ క్రాష్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే, ఆర్బిటర్ మాత్రం కక్షలోకి ప్రవేశించింది। చంద్రయాన్ 2 లో ల్యాండింగ్ కి 500 ప్రాంతాన్ని ఎంపిక చేశారు, అప్పటిలో ఇంధనం సరిపోలేదు। ల్యాండర్ రోవర్ లో ఒకే విధమైన పేలోడ్స్ ఉంటాయి, పేలోడ్స్ ల్యాండర్ బరువు తక్కువగా ఉంటుంది। ఇక చంద్రయాన్ 3 విషయానికొస్తే చంద్రయాన్ 3 మొత్తం బరువు 3900 కిలోలు, అందులో ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ రోవర్ ఉన్నాయి। ప్రొపల్షన్ మాడ్యూల్ జీవితకాలం 3 నుంచి 6 నెలలుగా ఉంటుంది, ల్యాండర్ రోవర్ జీవితకాలం 1 లునార్ డే। చంద్రయాన్ 3 వాహన నౌక వ్యయం 615 కోట్లుగా ఉంటుంది, ప్రయాణ సమయం 42 రోజులు, ల్యాండర్ లో 4 థ్రస్టర్లు ఉంటాయి। మిషన్ ల్యాండింగ్ ఏరియాలో మార్పులు చేశారు, ల్యాండింగ్ 4 కిలోమీటర్ల నుండి 2.4 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎంపిక చేశారు। ఎక్కువ దూరం ప్రయాణించేలా ఇంధనం సమకూర్చారు, వేర్వేరు విధంగా పేలోడ్స్ పనిచేస్తాయి। పేలోడ్స్ ల్యాండర్ బరువు ఎక్కువగా ఉంటుంది, విక్రమ్ ల్యాండర్ కి చంద్రయాన్ 2 లో వాడిన దానికంటే కూడా శక్తివంతమైన లెగ్స్ ఉంటాయి, అందుకు తగ్గట్టుగా రోవర్స్ ని డిజైన్ చేసి పంపుతున్నారు। మరి ఇస్రో చేసే ప్రయోగాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి।